నిన్న ఆగమేఘాల మీద హడావుడిగా వెళ్ళి రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి మరి భూమి పూజ చేయడం జరిగింది. ఎక్కడైతే రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టాలని భూమి పూజ చేశారో ఆ చోటు గత ప్రభుత్వంలో ఆ మొత్తం ప్రాంగణం కూడా సెక్రటేరియట్ అంటే తెలంగాణ ప్రజల కోసం అనుకూలంగా జరిగేటటువంటి నిర్ణయాలు చేసేటటువంటి ప్రదేశం, దానికి ఎదురుగా అమరజ్యోతి అమరవీరులకు నివాళులర్పిస్తూ అమరవీరుల జ్ఞాపకార్థం నిర్మించినటువంటి ఒక స్మారక చిహ్నం, వారు చేసినటువంటి త్యాగానికి ప్రతిరూపంగా ఉండేటటువంటి ఒక చిహ్నం, దానికి సెక్రటేరియట్కి మధ్యలో ఉండేటటువంటి ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నట్టయితే యావన్ తెలంగాణ ఉద్యమం నడిచినటువంటి ఏదైతే ప్రాతిపదిక ఉన్నదో ఏదైతే ఆలోచన ఉన్నదో అది మొత్తం ప్రతిబింబించే విధంగా ఆ ప్రాంగణం ఉండాలని చెప్పి డిజైన్ చేయడం జరిగింది. నిన్న మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ అర్జెంటుగా భూమి పూజ చేసి ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెడతాము, అది కూడా ప్రభుత్వ పరంగా పెడతామని చెప్పడం జరిగింది. ప్రతిపక్షాల నుంచి ఎప్పుడేం మాట్లాడినా కూడా మేము పార్టీ పరంగా చేస్తున్నామని అనేక అంశాలకు చెప్పి నిన్న మాత్రం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అధికారికంగా ప్రభుత్వం నుంచి పెట్టడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. తెలంగాణ తల్లి రూపురేఖలు మారుస్తాం, మార్చిన తర్వాత పెడతామంటే దానికి అభ్యంతరం లేదు, ఎందుకంటే ప్రజల ఆమోదంతో తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చిన అమ్మ పేదగా ఉన్న గొప్పగున్న అమ్మ అమ్మాయి కాబట్టి మాకు అభ్యంతరం లేదు, కానీ అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టడం మాత్రం మేము తీవ్రంగా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం.